हाय स्टूडेंट्स, वेलकम टू डॉक्टर पोस्पट रेपन रेड्डी चैनल। ये वीडियो लो एपी जूनियर इंटर विद्यार्थियों की सितंबर 15 నుంచి మనకి की एग्जाम జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది। అయితే సర్వసాధారణంగా అందరూ వారు వారికి ఇష్టమైన విధంగా ప్రిపరేషన్ టైం టేబుల్ వేసుకొని ఉండి ఉంటారు, కానీ ఇక్కడ నేను కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఇక్కడ ఈ టైం టేబుల్ పెట్టడం జరుగుతుంది। అయితే ఏంటి ఆ విషయాలు అంటే, మొట్టమొదట చదివే విధానంలో కొంతమంది రోమన్ వైస్ అవుతారు, కొంతమంది వారికి ఇష్టమైన విధంగా పోయిట్రీ ఒకసారి, ప్రోజ్ ఒకసారి, నాటలు ఒకసారి, కొంతమంది గ్రామర్ పాఠం ఒకసారి చెప్తారు। కానీ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, మీ అందరికీ సర్వసాధారణంగా ఈ టాపిక్స్ ని ఈ రోజులో కంప్లీట్ చేసుకునే విధంగా, అది విత్ ప్రాక్టీస్ తో సహా, ఉదయం ఒక హాఫ్ అన్ అవర్, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్, ఇట్లా రోజుకు ఒక గంట టైం మీరు కేటాయించుకుంటే 15 రోజుల్లో మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది। అంటే 15 రోజులని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ చూడండి ఎగ్జామ్ టైం టేబుల్ కూడా నేను ఇక్కడ వేసి ఉన్నాను। ఏ టాపిక్స్ అంటే, ఇక్కడ మార్నింగ్ అన్నాం, మార్నింగ్ పూట ఏమైతే చదువుతారో ఆ టాపిక్స్కి సంబంధించినవి మాత్రమే అట్లాంటి, ఇక్కడ మరి ఇక్కడ ఈవినింగ్ పూట చదివేటువంటి టాపిక్ మాత్రమే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం। అట్లా ఆ విధంగా మీరు చదువుకుంటే మంచి స్కోరింగ్ సంపాదించుకుంటారు అనేది నా అభిప్రాయం। మన వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు మీరు గమనించండి, డే 1 పోయమ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఉదయం పూట చదువుతారు, వాటిని మీరు అప్పుడే చూడకుండా రాసి కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి। ఎందుకంటే చదవటానికి అందరూ చదువుతారండి, అంటే చదవడం అంటే అందరికీ వచ్చు, శ్లోకాలన్నీ వచ్చు, కానీ పేపర్ ప్రజెంటేషన్ మీదకి వెళ్ళేసరికి మనం చాలా మిస్టేక్స్ రాస్తూ ఉంటాం। కాబట్టి అటువంటి మిస్టేక్స్ రాకుండా ఉండాలి అంటే మనకి పేపర్ ప్రజెంటేషన్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా రాయాలి। ఎంత బాగా చదివినా మనకు ఉండేది 3 గంటలే ఎగ్జామ్, చదివిన వాటన్నిటినీ వితౌట్ మిస్టేక్స్తో పేపర్ ప్రజెంటేషన్ ఎవరైతే చేస్తారో వారే 99 మార్క్స్ సంపాదించుకోగలరు, అది ముఖ్యమైనటువంటి విషయం। ఆ విషయం చెప్పడం కోసమే ఇక్కడ నేను మీకు ఇంత మెన్షన్ చేసి ఉన్నాను। సరే, ఇక్కడ ధాతులు చూడండి, ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ రెండు ఒకలా ఉంటాయి, పాస్ట్ టెన్స్ ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సో మీకు హాఫ్ అన్ అవర్ కన్నా ఇటువంటివి ఎక్కువ పట్టవు అనేది నా అభిప్రాయం। సో ఇక్కడ డే 2 మీరు ఏ రోజు నుంచైనా కౌంట్ చేసుకోండి, నేను డే 1 అని పెడుతున్నా, మీరు రేపటి నుంచి చేసుకోండి లేదా ఎల్లుండి నుంచి చేసుకోండి, ఇట్లా మీ టైంను బట్టి, కానీ ఖచ్చితంగా రోజుకి ఉదయం ఒక హాఫ్ అన్ అవర్, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ చదవటానికి మాత్రమే, మిగతా 15 నిమిషాలు మీరు మ్యాక్సిమం రాయడానికి ప్రయత్నించండి। కానీ ఈరోజు చదివిన టాపిక్ రేపు ఒకసారి ఒక 5 నిమిషాలు రివిజన్కి కేటాయించండి, మనకి అదే ముఖ్యమైనటువంటిది। నెక్స్ట్ అండి, డే 2లో పోయమ్స్ 3 అండ్ 4, అంటే 3వది మరియు 4వ పోయమ్, ఇక్కడ ధాతువులకు వస్తే మీకు లోటు విజిలింగ్ అని ఉన్నాయి, చివరివి రెండు, ఇవి రెండు ఒకసారి చూసుకోవాలి। రెండిటికి అంటే కొన్ని పదాలు కామన్గా వస్తూ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూసుకోండి। డే 3 ఈ 5 అండ్ 6 పోయమ్స్ మనం ఆ రోజు ఉదయం మార్నింగ్ చదువుతాం। తర్వాత సంధులు చూస్తే సవర్ణదీర్ఘ సంధి, గుణ సంధి, ఈ రెండు ఈవినింగ్ మనం పెట్టుకున్నాం। ముందు డెఫినేషన్ నేర్చుకోండి, డెఫినేషన్ ప్రకారం ఇక్కడ సవర్ణదీర్ఘ సంధిలో చాలామంది లక్ష్మీ అని దీర్ఘాలు ఉంటాయి, ఎటువంటి పెట్టకుండా రాస్తుంటారు, స్త్రీలింగ పదాలకు దీర్ఘాలు వస్తుంటాయి, అవి మీరు గమనించుకోండి, సో అవి అటువంటి విజాగ్రత్తగా చూసుకోండి డెఫినేషన్. డే 4 ఇక్కడ నాంటి లెసన్స్ 4, మనకున్న 4 లెసన్స్లో నుంచి వారు 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, మనకున్నది 8 కాబట్టి 3 లెసన్స్ మీరు నేర్చుకున్నా సరిపోతుంది। ఇక్కడ సంధి వృద్ధి మరియు పూర్వరూప సంధి అన్నాం, ఇక్కడ పూర్వరూప సంధికి చాలా ఈజీ అండి, అంటే మొత్తం 4 సంధులు అవుతున్నాయి, మనం 3 నేర్చుకోకపోయినా సరిపోతుంది, కానీ 4వది కూడా ఉంటే కొంచెం మీకు ప్లస్ పాయింట్గా ఉంటుంది। నెక్స్ట్ అండి, డే 5 ఈ 5న ఏం చేస్తున్నామంటే పోయిట్రీకి సంబంధించి యాంటేషన్స్, మనకి ఇప్పుడైతే 2 లెసన్స్కి యాంటేషన్స్ ఉన్నాయి,
అందులో ఒక లెసన్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోగలిగితే సరిపోతుంది. చాలామంది ఈ సందర్భ వాక్యాల్లో పైన ఇచ్చిన కొటేషన్ బాంబులో రాస్తే మార్కులు పడతాయా అంటున్నారు. పడతాయండి, కానీ అంత అనుమానంగా మీకు ఉంటే అటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు మెటీరియల్లో ఉన్న విధంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ప్రోజ్ ఇక్కడ కూడా చూడండి, ఉదయం పూట పోయట్రీ, సాయంత్రం పూట ప్రోజ్ అని పెట్టినామండి. ఈ విధంగా ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే డే 6న మనం మార్నింగ్ పూట చదివినటువంటి ఈ 5 టాపిక్ల మీద, అంటే 5 రోజులు చదివినటువంటి ఈ టాపిక్స్ మీద ఇక్కడ మనం ఎగ్జామ్ రాసుకుంటాం మార్నింగ్ ఒక 1/2 అవర్, అందుకని ఎక్కువ పెట్టదండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ధాతువులు కూడా అంతే, ధాతువులు సంధులు ప్రోజెక్ట్ సంబంధించిన యాంటేషన్స్ అదే రోజు ఈవినింగ్ ఎగ్జామ్ రాసుకుంటాం. లేదు మీరు మొత్తం కలిపి ఒకే పూట ఒక గంట కేటాయిస్తామంటే అట్లాగైనా కేటాయించుకోండి, ఇబ్బంది లేదు. కానీ రిలాక్సేషన్తో చదివితేనే మనం ఎక్కువ గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అదండి. నెక్స్ట్ డే 7 పోయిట్రీ ఎస్సే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఈవినింగ్ కంప్లీట్గా 3rd and 4th letters. నెక్స్ట్ అండి, ఇక్కడ పోయిటరీలో ఎస్సే అన్నాం, మాయావటుహు ఎస్సే ఒక్కటే ఉంది. అయితే మనకు 5.5 మార్క్ పడాలి అంటే ఎక్కువ సాంస్క్రిట్ లైన్స్ ఉండి ఉండాలి, సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి, కొటేషన్స్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మీకు 5.5 మార్క్ పడుతుంది. ఒకవేళ మీకు దగ్గర కనుక అవి లేకపోతే మీరు డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఒకవేళ మీ దగ్గర కొటేషన్స్ కనుక లేకపోతే ఎస్సేలో, నేను కింద డిస్క్రిప్షన్లో www.manakathalu.in అని ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎస్సేల్లో ఉన్నటువంటి కొటేషన్స్ మీరు చూడొచ్చు. ఎస్సేని ఎస్సేలో ఉన్నటువంటి కొటేషన్స్ కూడా మీరు రాసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. నెక్స్ట్ అండి, సేమ్ అదేవిధంగా డే 8 ఇక్కడ ప్రోజ్కు సంబంధించినటువంటి ఎస్సే, ఇక్కడ కూడా అంతే అండి సేమ్. అయితే ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి నేనేం చేశానంటే శబ్దాస్ మాత్రమే పెట్టున్నానండి. ఆ శబ్దాలు కూడా ఏమిటివి, వన ఫల వారి. వన ఫల ఒకేలా ఉంటాయి, వారి శబ్దం చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 3 శబ్దాలు నేర్చుకోండి. ఇక డే 9 ఇక్కడ మీరు పోయిటరీకి సంబంధించినటువంటి ఎస్ఏక్యూస్, ఇక్కడ మీకు ఫుల్ సెంటెన్స్ రాసే ప్రయత్నం మీరు చేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఆన్సర్ ఒకటే రాస్తారు. ఇక్కడ మళ్ళీ అదే రోజు ఈవినింగ్ ఏం చేస్తున్నాము, పోయిటరీ విఎస్ఏక్యూస్ 1 మార్క్ క్వశ్చన్స్. మనకి ఇక్కడ మినిమం మనకి 2 లెసన్స్ పక్కా నేర్చుకుని ఉండాలి, ఇంకొక లెసన్ నేర్చుకునే ప్రయత్నం అయినా చేయండి. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రం టోటల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా డే 10 ఇక్కడ ప్రోజ్లో ఎస్ఏక్యూస్, నెక్స్ట్ ఇక్కడ అదే రోజు ఈవినింగ్ ప్రోజ్లో విఎస్ఏక్యూస్. అయితే మీరు గనక ఈ విధంగా ప్రిపేర్ అవుతాము అని కామెంట్ కనుక పెట్టినట్లయితే మీకు వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని కూడా నేను మీకు అందజేస్తాను. ఇంకోటి మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో, అంటే నేను సాంస్క్రిట్ ఆర్మీ అనేటువంటి గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, ఆ గ్రూప్లోకి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తానండి. నెక్స్ట్ అండి, ఇక్కడ డే 12 ఈ డే 12న మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్స్లేషన్స్ అండి. మీకు టెక్స్ట్ బుక్లో ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అన్ని వరుసగా ఉంటాయి, అయితే ఇక్కడ నేను ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అని 2 ఇచ్చున్నాడు. కారణం ఏమి అంటే మీరు ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్కి ఫ్యూచర్ టెన్స్ సెంటెన్స్కి తేడా గమనిస్తారు. అంటే ధాతువుల్లో తీతహ అంతి అని నేర్చుకుంటాం, వాటికి సంబంధించిన పదాలు కూడా ఇక్కడ మీకు అర్థమవుతాయని అభిప్రాయం ఇక్కడ ఇట్లా ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ అదే రోజు ఈవినింగ్ ఏం చేస్తున్నాము, పాస్ట్ టెన్స్ సుభాషిత వాక్యాలు, అంటే సుభాషిత వాక్యాలకు సంబంధించి కొన్ని కొటేషన్స్ ఉన్నాయి కదా, వాటికి ట్రాన్స్లేషన్స్ మనం రాయాల్సి ఉంటుంది. సో అవి ఆ రోజు కంప్లీట్ అయిపోతాయండి. నెక్స్ట్ డే 13న మార్నింగ్ వచ్చేసి రామా శివ 2 శబ్దాలు మాత్రమే ఇచ్చున్నా. అయితే దానికి కారణం ఏమి అంటే ఆ రోజు మనకు శబ్దాలు ఒకటే పెండింగ్ ఉంది టాపిక్, సో మార్నింగ్ 2 ఆఫ్టర్ ఈవినింగ్ 3, వీటిలో మిగతా టైం మీరు ఈ శబ్దాలను తర్వాత ట్రాన్స్లేషన్స్ను జాగ్రత్తగా రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్కి మనకు చాయిస్ ఉండదు, శబ్దాల్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, సో వాటి కోసమని ఇట్లా రాశారండి. నెక్స్ట్ డే 14న మీరు చేసేటువంటి ప్రయత్నం ఏంటి అంటే ఎగ్జామ్ ఎప్పటి నుంచి మీరు గమనించండి, 11th ఎగ్జామ్ పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ 12th 13th 2 రోజుల టాపిక్స్ మీద మనం ఎగ్జామ్ రాయడం అంటే తక్కువ అవుతుంది సిలబస్, సో అందుకని రివిజన్ చేసినట్లు ఉంటుంది. ఎక్కడి నుంచి, 7th నుంచి అండి, 7th నుంచి మనం 13th వరకు రివిజన్ చేసినట్టు ఉంటుంది. సో ఇవన్నీ మార్నింగ్ పుట్టవి, ఇవన్నీ మళ్ళీ ఆఫ్టర్నూన్ పుట్టవి. సో ఈ విధంగా మీరు రాయగలిగితే చాలు. నెక్స్ట్ డే 15న వచ్చేసి
కంప్లీట్ గా టోటల్ సిలబస్ మీద మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు నేర్చుకోగలిగితే 100% 99 మార్క్స్ స్కోరింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.